బండపల్లి గ్రామానికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్కు డెన్మార్క్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పబ్బ పూర్ణిమ, తన స్నేహితులైన సాయి గౌడ్, రాకేష్ గౌడ్, అశ్వక్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయగా స్పందించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కొండ రాజశేఖర్ గౌడ్ తాడి చెట్టు పైనుండి పడి తలకు తీవ్ర గాయాలు కావడంతో మంచానికి పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, నాయకులు గంపా పవన్ పాల్గొన్నారు. ఎన్గల్ ప్రధాన ఉపాధ్యాయులు, లాకియా ఉపాధ్యాయులు, వంగ తిరుపతి, కడారి నరేష్లు రాజశేఖర్ కుటుంబానికి 1,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పడం పబ్బ పూర్ణిమ పవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లాకే సార్కు, మరి వంగ తిరుపతి గారు, నరేష్ సార్ గారు ఈరోజు సహాయం చేశారు. ఇప్పటికి కూడా మేము చంద్రుతి ఉపాధ్యాయులం వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, మరి ఎమ్మెల్యే గారిని, మరి ప్రభుత్వం నుండి వారికి సహాయాన్ని అందించే విధంగా కృషి చేయాలని వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రుతి మండలం పండాపల్లి గ్రామానికి చెందినటువంటి కొండ రాజశేఖర్ గౌడ్ గత 4 రోజుల క్రిందట తాడి చెట్టు నుంచి పడి తలకు తీవ్ర గాయాలై మంచానికే పరిమితమైనటువంటి ఘటనను చూసి చెలించిపోయినటువంటి డెన్మార్క్లో ఉంటున్నటువంటి పబ్బ పూర్ణిమ ఇది చాలా గొప్ప విషయము. ఈ ఆర్థిక సాయం చేసినటువంటి పూర్ణిమ పవన్ దంపతులకు మా గీతా కార్మిక సంఘం తరఫున, చంద్రుతి ప్రెస్ క్లబ్ తరఫున హృదయపూర్వక అభినందనలు. అలాగే మన చంద్రుతి హెచ్ఎం లచ్చన్న మొన్నటికి మొన్న ఆయన సొంత డబ్బులు కూడా 5,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. ఈరోజు మన చంద్రుతి ప్రధానోపాధ్యాయులు లాకియా సారు, వంగ తిరుపతి, నరేష్ సారి వీళ్ళందరూ కలిపి కూడా మరో 1,500 కూడా అందజేయడం నిజంగా ఉపాధ్యాయ బృందాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.